తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్వి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి శ్రీ కేటీఆర్. మీలో ఉత్సాహాన్ని ఉప్పొంగుతున్న జోష్ చూస్తుంటే బరాబరు మునుగోల్లో గెలుస్తామన్న విశ్వాసం కలిగింది. ఉద్యమాల్లో రాటిదేలిన నాయకులు మీరు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఉద్యమంలో బాగా పనిచేసింది విద్యార్థి నాయకులు. ఎన్నికల గురించి, పోరాటాల గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి రూపాయలు 18,000 కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టిన మాదిరిగానే మా నల్లగొండ జిల్లా అభివృద్ధికి కూడా ఆ స్థాయిలో నిధులు ఇవ్వండి. పోటీ నుంచి తప్పుకుంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. ఈ విషయంలో మంత్రి జగదీష్ రెడ్డి నిన్న చేసిన మాటలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కట్టుబడి ఉంటానని కేటీఆర్ స్పష్టం చేశారు. సందర్భం మీకు తెలుసు. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమవుతున్నాం, ఏ కారణం చేత ఈరోజు అత్యవసరంగా ఈ మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది మీ అందరికీ కూడా తెలుసు. కానీ అక్కడ కారు దిగిన కాడికెళ్ళి ఇక్కడ దాకా వచ్చేసరికి నాకు దాదాపు 20 నిమిషాలు పట్టింది. అంటే మీలో ఉత్సాహము, మీలో ఉప్పొంగుతున్న జోష్ చూస్తుంటే బరాబర్ మునుగోడులో గుద్ది గెలుస్తామనే విశ్వాసం కుదురుతున్నది. చెప్పడానికి ఇదే మైకు ఇక్కడ వేదిక మీద ఉన్న ఏ తమ్ముడికిచ్చినా నాకంటే బాగా గంటసేపు చెప్పే సత్తా ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ నాకు తెలుసు. ఎందుకంటే ఉద్యమాలలో రాటు తెలియని నాయకులు మీరు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా వదిలిన బ్రహ్మాస్త్రంలాగా, పాశుపతాస్త్రంలాగా అద్భుతంగా పనిచేసింది విద్యార్థి యువజన విభాగం నాయకులు. కాబట్టి మీకు కొత్తగా ఎన్నికల గురించి కానీ, పోరాటాల గురించి కానీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఏం జరుగుతున్నది ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, దయచేసి ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తమ్ముడు ప్రవీణ్, రమేష్ ప్లీజ్, ఆ బొకే పక్కన పెట్టు. ఈరోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ఏమేం పరిణామాలు సంభవిస్తూ ఉన్నాయి, వీటి పట్ల కొంత అవగాహన మనందరం కూడా పెంచుకొని తప్పకుండా ప్రజలకు వివరించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. ఎందుకు వచ్చింది మునుగోడు ఉప ఎన్నిక? కేవలం ఒకే ఒక్క కారణం, మునుగోడులో ఈరోజు ఒక ఉప ఎన్నిక రావడానికి కేవలం ఒకే ఒక్క కారణం, ఒక కాంట్రాక్టర్ బలుపు అహంకారం వల్లనే ఈ ఉప ఎన్నిక వచ్చింది తప్ప వేరే కారణమేం లేదు. ఒక కాంట్రాక్టర్ ఆయనకు 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్టునిచ్చి ఆయనను లోబర్చుకొని ఆయన ద్వారా డబ్బులు వెదజల్లి అవసరమైతే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే మునుగోడు ప్రజలను, మునుగోడు ఓటర్లను అంగడి సరుకులాగా కొంటా అనే నరేంద్ర మోడీ అహంకారం ఏదైతే ఉన్నదో ఆ అహంకారానికి, మునుగోడులో ఉన్న మా తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నికనే ఈ ఎన్నిక. ఏ కారణం చేత వచ్చింది మునుగోడు ఎన్నిక ఒక్కసారి ఆలోచించండి. నిన్ననే మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు నల్గొండ జిల్లా నుంచి ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న జగదీశ్వర్ రెడ్డి గారు నిన్న అక్కడ ఒక మాట మాట్లాడినారు మునుగోడు నియోజకవర్గంలో. ఏమన్నాడు జగదీష్ అన్న? ఒక వ్యక్తి ధనవంతుడైతే, ఒక వ్యక్తి గొప్పవాడైతే, ఒక వ్యక్తి డబ్బులు సంపాదించుకుంటే ఆ నియోజకవర్గమో జిల్లానో బాగుపడదు. అందుకే నరేంద్ర మోడీ గారు, బీజేపీ నాయకులారా, మీరు రాజగోపాల్ రెడ్డికి 18,000 22,000 కోట్ల కాంట్రాక్టు ఏదైతే ఆయనకిచ్చినరో అదే 22,000 కోట్లు 18,000 కోట్లు మా నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఇస్తే మేము పోటీ నుంచి తప్పుకుంటాం అని నిన్ననే జగదీశ్వర్ రెడ్డి అన్న అక్కడ మాట చెప్పిండు. నేను పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్తా ఉన్నా, మా మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కు కట్టుబడి ఉంటాం. మాకు కావాలే అభివృద్ధి. ఒక సీటో రెండు సీట్లతోనో ఫరక్ పడేదేం లేదు. ఎందుకంటే 105 సీట్లతో ఈ శాసనసభలో ప్రజల ఆశీర్వాదంతో మనం ఉన్నాం. ఒక సీట్తో పోయేదేం లేదు. కానీ ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందంటే, నేను శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారి 2009లో గెలిచినాక మీ అందరికి తెలుసు వెంటనే కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఉద్యమం ఆనాడు ఉధృతంగా జరుగుతున్నది.
కానీ 2010 సంవత్సరంలో ఆనాడు అప్పటి శాసనసభలో సభ్యుడిగా ఉన్న నన్ను స్పీకర్ గారు ఒక రోజు పిలిచిండు. అప్పుడు స్పీకర్ గారు నాదేండ్ల మనోహర్ గారు, అరే జర లొల్లిబెట్టకురు తమ్మి, లొల్లిబెట్టకుండా రా, రేయ్ లొల్లిబెట్టకండి రా, ప్లీజ్ 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 వెనకాల ఉన్న వాళ్ళు నూకకండి దయచేసి. ఆ రోజు నాదేండ్ల మనోహర్ గారు స్పీకర్ గారు నన్ను ఒకరోజు పిలిచిండు. పిలిచి ఆయన ఒకటే అన్నాడు, ఉద్యమము తెలంగాణ రాష్ట్రం కావాలన్న ఆకాంక్ష, దానికి సంబంధించిన మీ పోరాటము దీన్నంతా కూడా నేను గౌరవిస్తా ఉన్నా, కానీ శాసనసభలో స్పీకర్గా ఉన్నా కొన్ని సమస్యల పట్ల కొంత పనిచేయాలనుకుంటున్నా, మీ సహకారం కావాలి అన్నాడు. ఏం సమస్య సార్ అన్న, నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అనే వ్యాధి తీవ్రంగా ఉందట, మరి దానికి సంబంధించి కొంత అధ్యయనం చేద్దామనుకుంటున్నా, నేను చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి కొంత ప్రయత్నం చేద్దామనుకుంటున్నా అన్నాడు. తప్పకుండా చేయండి సార్, మంచి పని. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అనేది అది ప్రకృతి తప్పిదం కాదు, ప్రభుత్వాల తప్పిదం. భూగర్భంలో ఎక్కడో నేలలో కింద లోపల ఉండే ఫ్లోరైడ్ను బోరుబాయిలు వేసి వేసి అక్కడ కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల, నల్లా నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల భూమి అడుగులో ఉండే ఫ్లోరైడు నీళ్ళలో కలిసి మా బిడ్డలు జీవచ్చవాళ్ళైనరు, మీరేదన్నా చేస్తే సంతోషం, తప్పకుండా చేయండి అన్న. అంటే ఒక మీరు మీ సహకారం కావాలా, మీరు కూడా ఉండాలి టీంలా, మీరు కూడా నాతో పాటు రావాలి అన్నాడు. తప్పకుండా వస్తాం సార్ అని చెప్పి ఒక బస్సులో మేము ఒక 30-40 మందిని కలిసి